Hello, namaste. Welcome to our channel. This is Satya. So, this interesting fact is first interesting fact is KFC. Manandari ke telso worldwide ka kuda sales anetivi run avutune untai. Kani worldwide lo polchukunte India lo matram ekkuva sales anetivi run avutay anta. Enduku anante India lo non veg tine vallu untaru, veg tine vallu untaru. Kani ekkuva veg sale anedi ekkuva jarugutund anta. Enduku anante 38% varaku kuda India lo veg ekkuva tine vallu untarata. Fact number 2. మామూలుగా మనం ఏదైనా గుర్తు పెట్టుకోవాలి అనుకోండి చాలా వరకు గుర్తు చేసుకుంటూ ఉంటాం ఏదైనా మనం మర్చిపోయేమేమో అని చెప్పేసి పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాం అలా చాలా వరకు మతిమరుపు కూడా ఉంటూనే ఉంటుంది కానీ కొంతమంది మాత్రం కొన్ని ఇయర్స్ లో ఏదైతే చేశారో అవన్నీ కూడా గుర్తు వచ్చేస్తూ ఉంటాయంట ఎప్పుడు అడిగినా కూడా నిద్రలో లేపి అడిగినా కూడా అవన్నీ గుర్తు వచ్చేస్తూ ఉంటాయంట సో వాళ్ళని ఏమంటారు అంటే హైపర్ థైమేజీ అంటారంట సో ప్రపంచంలో ఎంత మంది ఉన్నారు అంటే 60 మంది మాత్రమే Fact number 3. మామూలుగా ఏదైనా మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే లైక్ మన వెహికల్స్ కానీ లేదంటే మన ప్రొడక్ట్స్ కానీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే చాలా వరకు కూడా పగిలిపోతూ వచ్చేస్తూ ఉంటాయి మనం ఏదైనా ఫ్లిప్‌కార్ట్ కానీ అమెజాన్ కానీ అలా చూసుకున్నా కూడా కొన్ని కొన్ని వస్తువులు పగిలిపోతూ ఉంటాయి ఇలా కాదని చెప్పేసి ఒక బైసైకిల్ ఓనర్ ఎవరైతే ఉంటారో తనకు ఒక ఐడియా వచ్చిందంట సో ఏదైతే టీవీస్ ఉంటాయో ఎల్ఈడి టీవీస్ ఉంటాయో ఎల్ఈడి టీవీస్ లో సైకిల్స్ పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసేవారట సో చాలా జాగృతగా ఉండాలి కాబట్టి అలా సేఫ్ గా సైకిల్స్ వెళ్ళిపోయేటట సో మరి ఆ పేరు ఏంటి మరి కంపెనీ పేరు అంటే వ్యాన్ మూవ్ ఫ్యాక్ట్ నెంబర్ 4 మన బాడీలో నుంచి లైట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందంట కాకపోతే మనకి ఎందుకు కనిపించదు అంటే 1000 రెట్లు తక్కువలో ఉంటుంది కాబట్టి మన కంటికి కనిపించదంట ఫ్యాక్ట్ నెంబర్ 5 మామూలుగా మనం బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేటివి ఉండవు మనం జస్ట్ బ్లడ్ డొనేట్ చేసేస్తూ ఉంటాం మనం వివరాలు ఇచ్చేసి వచ్చేస్తూ ఉంటాం అది ఎవరికి డొనేట్ చేశారు ఏంటి అనే వివరాలు కూడా మనకి తెలియదు అలా వరల్డ్ వైడ్ గా కూడా బ్లడ్ డొనేషన్స్ అనేటివి రోజూ జరుగుతూనే ఉంటాయి కానీ స్వీడన్ లో మాత్రం బ్లడ్ డొనేట్ చేసినట్లయితే ఆ బ్లడ్ ఎవరికైనా ఎక్కించారు అనుకోండి ఆ రోజు వెంటనే మెసేజ్ వచ్చేస్తుందంట థ్యాంక్ యూ అని చెప్పేసి సో ఇలా ఎందుకు పెట్టారు అంటే ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి కాస్త డీటెయిల్స్ తెలియడానికి అండ్ అలాగే ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పడానికి అలా మెసేజ్ అనేది జనరేట్ చేసేవారట సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2015 నుంచి స్టార్ట్ అవడం జరిగింది అన్నమాట సో yes ఇది వాటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్